हाय फ्रेंड्स नमस्ते। सो मुख्यमंत्री कार्यालय నుండి మనకు ఒక పత్రిక ప్రకటన రావడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం। మరి ఇదే రోజు 8/6/2020 రోజున మరి కొద్ది నిమిషాల క్రితమే మనకు ఈ ఒక పత్రిక ప్రకటన అనేది రావడం జరిగింది। కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో 10వ తరగతి పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదు గనుక ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నిర్ణయించారు। దేశంలో రాష్ట్రంలో ప్రబలుతున్న సందర్భంలో 10వ తరగతి పరీక్షలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సోమవారం ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు। విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్ర రామచంద్రన్, సీఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్ నరసింగరావు, సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, కార్యదర్శి భూపాల్ రెడ్డి, ఓఎస్డి దేశపతి శ్రీనివాసరావు శ్రీనివాస్, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు। రాష్ట్రంలో 534,903 మంది 10వ తరగతి విద్యార్థులు ఉన్నారు। మొత్తం 6 సబ్జెక్టులు 11 పేపర్లు ఉండగా అందులో 2 సబ్జెక్టుల సంబంధించిన 3 పేపర్ పరీక్షలు పూర్తయ్యాయి। ఆ సమయంలో రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం 10వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది। వాయిదా వేసిన పరీక్షలకు సంబంధించి తదుపరి నిర్ణయం తీసుకోవడానికి సోమవారం ఉన్నత స్థాయి సమావేశాన్ని సీఎం నిర్వహించారు। సమావేశంలో 10వ తరగతి పరీక్షల విషయంలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు అనుసరించిన పద్ధతులను పరిశీలించారు। తెలంగాణలో ఏమి చేయాలనే విషయంపై సుదీర్ఘంగా చర్చించారు। అనంతరం తెలంగాణలో అనుసరించాల్సిన పద్ధతిని ఖరారు చేశారు। సో ముఖ్యంగా చూసినట్లయితే గతంలో పాఠశాలలో నిర్వహించిన ఇంటర్నల్ అసైన్మెంట్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా వచ్చే గ్రేడ్లను పరిగణలోకి తీసుకొని 10వ తరగతి విద్యార్థులపై పై తరగతులకు ప్రమోట్ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించడం జరిగింది। అయితే డిగ్రీ పీజీ తదితర పరీక్షల నిర్వహణకు సంబంధించి భవిష్యత్ పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం అనేది నిర్ణయించడం జరిగింది। సో మిత్రులారా, మరి త్వరలోనే డిగ్రీకి సంబంధించిన పీజీకి సంబంధించినటువంటి పూర్తి క్లారిఫికేషన్ కూడా రావడం జరుగుతుంది। సో మిత్రులారా, లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్। థ్యాంక్ యూ।